ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సక్సెస్ అందుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబోలో రాబోయే సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. లొకేషన్స్ హంటింగ్, స్టోరీ డిస్కషన్స్, కాస్టింగ్ విషయాలు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది అని, ఈ సినిమా ఒక్క పాటలో రావడం కష్టమే అని చెప్పి కూడా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇలాంటి చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నాను అనేది మరీ ఆసక్తికర అంశం. తాజాగా ఈ చిత్ర టైటిల్స్ అంటూ 2 ప్రచారంలోకి వచ్చాయి. అవేమిటి అంటే మహారాజా, చక్రవర్తి. ఈ 2 టైటిల్స్ లో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో చక్రవర్తి కాబోతున్నారన్నమాట. మరోపక్క ఈ చిత్రం కథ అప్పట్లో 2006 వచ్చిన లియోనార్డో చిత్రం బ్లడ్ డైమండ్ ఆధారంగా రూపొందుతుందని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. అయితే సినిమా కథ అసలు పూర్తయిందో లేదో తెలియకుండా ఇలా ఫలానా హాలీవుడ్ చిత్రం బేస్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నారని ఎలా చెప్పగలరు? అవన్నీ ఆధారం లేని రూమర్స్ అని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. ఇక మహేష్ బాబుతో తను తీయబోయే చిత్రం అడ్వెంచరస్ యాక్షన్ జానర్లో ఉంటుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్ లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందని తెలిపాడు. మహేష్ బాబుతో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్స్ లాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి గ్లోబల్ సినిమాలు తీయాలని నేను ఎప్పుడు అనుకుంటా. అడ్వెంచరస్ జానర్లో ప్రస్తుతం మా నాన్న ఓ సినిమా రాస్తున్నారు. స్క్రిప్ట్ను మేము ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి అని రాజమౌళి అన్నాడు. నా తర్వాతి మూవీ మహేష్ బాబుతో చేస్తున్నా. ఇది గ్లోబల్ యాక్షన్ అడ్వెంచరస్గా ఉంటుంది. భారతీయ మూలాలతో ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ను పోలిన మూవీగా ఉంటుంది అని రాజమౌళి అన్నాడు. రాజమౌళి మహేష్ బాబు మూవీ వర్కింగ్ టైటిల్ SSMB 29గా ఉంది. ఈ చిత్రం 2026 లేదా 2027 విడుదలయ్యే అవకాశం ఉంది.